పళ్ళన్నీ ఇస్తున్నారు మా ఇద్దరికి, వాళ్ళంతగా అరచెళ్ళి అవద్దు. ఏంటమ్మా దేవుని దగ్గర పెట్టుకోవచ్చునా? ఎవరిస్తున్నారండి మీకు వెండి చెంబు పళ్ళెము? మా కొడుకు వాళ్ళ అత్తగారు ఇస్తున్నారు, అవి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చా? ఇచ్చినారు కదా, పెళ్ళి అవద్దు, పెళ్ళి అయిన సంవత్సరం కాలే. పెళ్ళి ఎప్పుడు? ఓకే అమ్మా, ఇప్పుడు పెళ్ళి కాదమ్మా, సంవత్సరం పొద్దు ఇచ్చారండి. పెళ్ళి అయినప్పుడు ఇచ్చారంట. ఇప్పుడు మీకు పెళ్ళి, మీ అబ్బాయి పెళ్ళి అయితే ఇచ్చారమ్మా? అబ్బాయి పెళ్ళి అయినప్పుడు మన ఇంట్లో మనం వాడుకోవడానికి ఏంటమ్మా తప్పే ఉంది? చక్కగా మీకు ఎలా చెప్పండి. అయ్యో పెట్టుకోవచ్చమ్మా, తప్పకుండా. ఎందుకంటే మన పిల్లవాడి వివాహంలో వాళ్ళు కన్యాదానం చేస్తూ చెంబును పళ్ళెం ఇచ్చారు కాబట్టి తప్పకుండా మనకి ఏ విధంగా తోస్తే మనం అది విరాలకంగా ఉపయోగించుకోవచ్చు. ఇలాగే ఉపయోగించాలని ఏం లేదమ్మా, చక్కగా భగవంతుడికి ఉపయోగిస్తే మరీ మంచిదే కదా. మనం ఎట్లాగో రోజు మనం వెండి కంచు వెండి ప్లేటును చెంబు మనం వాడలేము కాబట్టి భగవంతుడికి మంచి నీళ్లు పెట్టడం కోసము, భగవంతుడికి ఏదైనా నివేదన చేయటం కోసము, పళ్ళు అవే నివేదన చేయటం కోసం వెండి పళ్ళాలు ఉపయోగించండి. చక్కగా మీకు ఆనందంగా ఉంటుంది. అయ్యో నా కుమారుడికి వచ్చినటువంటి వివాహానికి వచ్చినటువంటి వస్తువుని నేను సత్కార్యానికి నేను ఉపయోగిస్తున్నాను అన్నటువంటి ఆలోచన మీకు ఉంటుంది. భగవంతుడు కూడా మనం చేస్తున్నటువంటి సేవ చూసి వీళ్ళు ఎంతో శ్రద్ధగా చేస్తున్నారని ఆయన కూడా ఆనందించి మనకు కూడా మనకు కోరుకున్నటువంటివన్నీ కూడా అనుగ్రహిస్తాడు.